ప్రతిపక్ష నాయకులు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తన సొంత నియోజకవర్గంలో 3 రోజుల పాటు పర్యటిస్తున్నారు. దానితో పాటు జీవో నెంబర్ 1 కూడా అదే సమయంలో రిలీజ్ కావడం జరిగింది. జీవో నెంబర్ 1 ని అమలు చేసేందుకు పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో నెంబర్ 1 ని తిరస్కరిస్తూ ఆ నియమాలను పాటించుకోకుండా చాలా ఆవేశపూరితమైనటువంటి ఉపన్యాసాలు రెచ్చగొట్టే ధోరణి దానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అవాకులు చవాకులు ఎలా మాట్లాడాలో అంతకన్నా ఎక్కువగా నీచంగా మాట్లాడేటటువంటి పద్ధతి చూస్తుంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి పిచ్చెక్కినేమో అనిపిస్తుంది. పిచ్చి కుక్క ఏ రకంగా అరుస్తుందో ఆ రకంగా అరుస్తున్నాడు. నా నియోజకవర్గంలో నన్ను తిరగనివరా, నన్ను ఆపటం కోసమే ఈ జీవో రిలీజ్ చేశారు, ప్రజలందరూ తిరగబడాలి, ప్రజలందరూ తిరగబడితే పోలీసులు ఏమైపోతారు అంటే తిరగబడమని ఎవరక్కడా సాక్షి సాక్షి విలేకర లా యువతల బారైంది ఏంటి ధోరణి ఏంటో నాకు అర్థం కాల. ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ప్రభుత్వం. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఆ చట్టాన్ని ఎవరైనా చదవండి. ఎక్కడా కూడా రోడ్డు షోలు చేయొద్దని కానీ పబ్లిక్ మీటింగులు పెట్టొద్దని కానీ ఎక్కడా లేదు. అయితే రోడ్డు పక్కన మార్జిన్లో పబ్లిక్ మీటింగులు పెట్టకూడదు, రోడ్ల మీద హైవేల మీద పబ్లిక్ మీటింగులు పెట్టకూడదు. పబ్లిక్ మీటింగ్ ఎక్కడ పెట్టాలి? నిర్ణీత ప్రదేశంలో పెట్టాలి. జీవో తీసుకొచ్చారు ఎవరి కోసం? జీవో తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారిని తిరగనీయకుండా చేయడానిక. తిరిగితే ఏమైపోద్ది? మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు తిరుగుతారు అన్నాడుగా. తిరిగితే ఏం కాలేదే? జడ్పీటీసీలు ఎంపీటీసీలు మున్సిపాలిటీలు అన్ని ఓడిపోయారే. గుంటూరు వచ్చి గుంటూరులో పెద్ద మీటింగ్ పెట్టాడే రోడ్ షోలో. రాజధాని కాదన్నారు, ఇక్కడ ఓడించమన్నారే, ఓడించలేదే. ఏమైంది చంద్రబాబు నాయుడు గారు తిరిగితే? ఏమైంది? ఏమైంది? ఏమి కాదు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు దారి మళ్లిస్తున్నారు. కందుకూరులో 8 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. మొన్న గుంటూరులో 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు, వారు పేద ప్రజానీకం. చీరలు ఇస్తాము, చింతపండు ఇస్తాము, కందిపప్పు ఇస్తాము అని టోకెన్లు పంచితే వచ్చి తొక్కిసలాటకు గురై 3 మరణించారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కాలు పెడితే అక్కడ పిట్టల్లాగా జనం రాలిపోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా చెప్పమని అడుగుతా ఉన్నా. యాగి చేస్తున్నారే తెలుగుదేశానికి సంబంధించిన ఎల్లో మీడియా. తెలుగుదేశం వాళ్ళు పోషించినటువంటి కొంతమంది విశ్లేషకుల పేరుతో వచ్చిన వాళ్ళు యాగి చేస్తున్నారే. దాంతోపాటు దత్తపుత్రుడు సేన కూడా ఏమిటి అన్యాయం అని గగ్గోలు పెడుతుంది అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడికైతే అక్కడ పిట్టలు రాలిపోయినట్టు ప్రజలు రాలిపోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం లేదా? ఆ చర్య ఏం తీసుకున్నారు? ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ జీవో ఏమన్నా అసలు రోడ్డు షోలను బహిష్కరించేసినట్టు, సభలను బహిష్కరించేసినట్టు, ఆ చంద్రబాబు నాయుడు గారిని కట్టడి చేసేసినట్టు, పవన్ కళ్యాణ్ గారిని కట్టడి చేసేసినట్టు, ఇక ఈ రాష్ట్రంలో ఎవరో మీటింగ్లు పెట్టుకోవడానికి వీల్లేదన్నట్టుగా శాసించేసినట్టు మాట్లాడుతున్నారు. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాలేదు. ఆ జీవోని ఒకసారి చదువుకోండి. ఎస్, మీటింగ్లు పెట్టుకోండి, రోడ్ షోలు పెట్టుకోండి. ఒక పద్ధతి ప్రకారం పోలీసు వారి నియంత్రణలో ఎక్కడైనా ఒక బహిరంగ సభ పెట్టుకోదలుచుకున్నప్పుడు మీరు హైవేల మీద అడ్డంగా పెట్టుకోవద్దు, ఒక గ్రౌండ్ ఫిక్స్ చేసుకోండి. గ్రౌండ్స్ లేవా ఈ రాష్ట్రంలో? ఈ గ్రామాల్లో గ్రౌండ్స్ పెట్టుకోండి, అక్కడ మీరు పెట్టుకోండి అని చెబితే దీనికి ఇంత యాగి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, నా కుప్పం, నా కుప్పానికి నన్ను ఎల్లనివ్వరా, 7 గెలిచాను. 7 గెలిచావు, ఎన్నిసార్లు వెళ్ళినా?
ఇప్పటికీ ఈ నాలుగేళ్లలో ఎన్నిసార్లు వెళ్ళావో నీ జీవితంలో అన్నిసార్లు కూడా కుప్పం వెళ్ళరా. ఎందుకు వెళ్తున్నావు? ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి పరుగో పరుగు కుప్పానికి ఎన్నిసార్లు వెళ్తున్నావు? ఎందుకు ఇన్నిసార్లు వెళ్తున్నావంటే కుప్పంలో తెలుగుదేశం సమాధి అవుతుంది అని చెప్పడానికి ఎంతకన్నా ఉదాహరణ కావాలా? నా కుప్పం నా కుప్పం నా కుప్పం అంటున్నావే, నీ కుప్పంలో జడ్పీటీసీలో ఏమైనా గెలిచారా? ఎంపీటీసీలో ఏమైనా గెలిచారా? ఎంపీపీలో ఏమైనా గెలిచారా? మున్సిపాలిటీకి ఏమైనా గెలిచారా? ఎవరు గెలవలేదు నీ కుప్పంలో, చిత్తు చిత్తుగా ఓడిపోయారే. ఊరికినే ఆవేశం పూరితంగా ఉపన్యాసాలు చెప్పి భావోద్వేగాలతో రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప నీకు అక్కడ పసే లేదు. నీ కుప్పానికి రెవెన్యూ డివిజన్ తెచ్చుకున్నటువంటి సందర్భం లేదు. నీ కుప్పానికి బ్రాంచ్ కెనాల్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు కుప్పంలో అందుతున్నాయి. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించారు, అభిమానించారు, ఓట్లు కుమ్మరించారు, నిన్ను చీపమ్మన్నారు. భయం పుడుతుంది నీకు, కుప్పంలో కూడా రేపు ఓడిపోతాం, నాకు దిక్కు లేదు అనేటువంటి భయంతో ఇవాళ నా కుప్పం నా కుప్పం అని కేకలేస్తున్నావు. ఏమి నీ కుప్పం అసలు నాకు అర్థం కాలేదు. నీ కుప్పంలో నీకు అసలు ఇల్లు ఉందా? ఇల్లు లేకపోతే లేకపోయింది పో. ఓటు ఉందా? ఓటు కూడా లేదు. నా కుప్పం నా కుప్పం అంటారని నాకు అర్థం కాలేదు. కుప్పాన్ని అభివృద్ధి చేసింది లేదు, కుప్పంలో ఇల్లు కట్టుకుంది లేదు, కుప్పంలో ఓటు లేదు. ఇవాళ నీ కుప్పం గురించి వాళ్ళు మాట్లాడుతున్నావు, రంకెలేస్తున్నావు, రంకెలేసి రవిడీజం చేసే పరిస్థితిలోకి వెళుతున్నావు. కానీ ఎల్లో బతికలు మాత్రం అది రవిడీజం కాదు, హీరోయిజం అని రాసేస్తే ప్రజలు నమ్మేస్తారా అని అడుగుతా ఉన్నా. ఏమిటి దుర్మార్గం? 11 ప్రాణాలు పోయాయే, ఆ 11 ప్రాణాలు పోయినప్పుడు వారి ఆవేదన మీకు అందలేదా అని అడుగుతా ఉన్నా. గుంటూరులో పాపం మేము మొన్న వెళ్ళి పలకరించి వచ్చాం, ప్రభుత్వం ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇచ్చింది. బావుడు మరి ఏడుస్తున్నారయ్యా వాళ్ళు, ప్రాణాలు పోతే తిరిగిస్తావా నువ్వు అడుగుతున్నాడు పోలీసుల్ని. ఇంటికి వెళ్తే నీ భార్యలు అడుగుతారు, మీ పిల్లలు అడుగుతారు, అన్యాయంగా కేసులు పెట్టారని మీకు సిగ్గులేదా అని